हेलो एव्रीवन अंदर की नमस्ते इधी मंडे फुल डे व्लॉग अंडी सो ई व्लॉग लो नेनु मॉर्निंग निद्र लेचिन तर्वात बद्धकिच्चुकुंडा चकचका ना पनलन्नी ये विधंगा पूर्ति चेसुकुंटानु पिल्ललतो एला टाइम नि स्पेंड चेस्तानु अलागे इंट्लो चिन्न पिल्ललु उन्न पेरेंट्स पिल्लल दग्गर ये विधंगा प्रवर्तिंचाली अन्नदी ई वीडियोलो मी अंदरितो शेर चेसुकुंटानु सो वीडियोनु अयिते स्किप चेयकुंडा चूडंडी मीकु अंदरिकी बागा यूज अवुतुंदी सो नेनु मंडे टू साटर्डे एव्रीडे नेनु मॉर्निंग 6 o'clock లేగిస్తానండి లేగిన తర్వాత ఏమన్నా బట్టలు ఉంటే వాటిని నానబెట్టేసుకుంటాను సో తర్వాత బయట ఫ్లోర్ అంతా క్లీన్ చేసి కల్లాప్ వేసుకుని ముగ్గు వేసుకుంటాను అన్నమాట సో నెక్స్ట్ అయితే అక్కడ పని పూర్తయ్యాక ఇమిడియట్ గా కిచెన్ లోనికి వచ్చేస్తాను సో కిచెన్ లోకి వచ్చాక ఆ రోజు అంటే మండే నాకు ఇంట్లో ఏమి బ్రేక్ఫాస్ట్ కి పిండిలు లేవన్నమాట అందుకని నేను చపాతి చేస్తున్నాను సో మేము నలుగురుమే కదా పిల్లలు కూడా సరిగ్గా తినరు సో నేను అందుకని ఒక గ్లాస్ చపాతి పిండి తీసుకున్నాను सो దానిలోకి కొంచెం ఆయిల్ వేసి కొంచెం salt ని కూడా యాడ్ చేశాను चपाती పిండిని కలపడం కోసం నేను జస్ట్ నార్మల్ వాటర్ నే యూస్ చేసుకుంటున్నానండి హాట్ వాటర్ ఏమీ కాదు సో ఈ పిండి కలపడానికి టైం పడుతుంది కదా సో టైం వేస్ట్ కాకుండా నేను స్టవ్ పైన నేను ఎగ్స్ ని పెట్టుకున్నాను కొంచెం salt వేసి అలాగే పక్కన ఇంకో స్టవ్ పైన నేను పిల్లల కోసం హాట్ వాటర్ ని పెడుతున్నాను అన్నమాట సో పిల్లలకి మార్నింగ్ లేవగానే హనీ వాటర్ ని తాగిస్తాను కదా సో అందుకు సో మరిగే లోపల నాకు ఇక్కడ చపాతీ పిండి అయితే కలిపేశానండి సో నాకు ఇంకా టిఫిన్ చేయడానికి టైం चपाती చేయడానికి సో ఈ లోపల పిండి గట్టి పడకుండా పైన అయితే పిండి మొత్తానికి ఆయిల్ అప్లై చేసి ఈ చపాతీ ముద్దని ఒక పక్కన పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు టైం 7 అవుతుంది సో షానుకి లేవాలనేసి అలారం పెట్టుకున్నాను సో పిల్లల్ని లేపడానికి ఇంకొక టైం 5 మినిట్స్ టైం పడుతుందనేసి 5 మినిట్స్ లో నేను ఆనియన్స్ ని అలాగే పొటాటోస్ ని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ పొటాటో కర్రీ చపాతీ లోనికి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ లోనికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ కి బాక్స్ పెట్టాలి కదా సో రెండిటికి పారలల్ గా ఒకే కూరని వండుతున్నాను అన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే టైం అయిపోతుందండి సో పిల్లలకి హనీ వాటర్ ని కలుపుతున్నాను నేను పిల్లలకి ఎవ్రీడే మార్నింగ్ హనీ వాటర్ ఇస్తాను సో ఇలకి ఇలా హనీ వాటర్ తాగగానే మోషన్ అన్నది ఈజీగా అయిపోతుందన్నమాట సో స్కూల్ కి వెళ్ళే కావాలకి మోషన్ వస్తుందని ఇక్కడ పేరెంట్స్ గా మనం భయపడే పని లేదు అలాగే వాళ్ళకి మోషన్ వెళ్లి కడుక్కోవడం రాక వాళ్ళు ఇబ్బంది పడే పని ఉండదు కదా సో పిల్లలకి మార్నింగ్ ఇంకే కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగిస్తే మోషన్ అనేది ఈజీగా అవుతుంది కానీ పిల్లలు ఉత్తిగా వాటర్ తాగమంటే తాగట్లేదు అనేసి నేను ఇలాగా హనీ లెమన్ ని మిక్స్ చేసి హాట్ వాటర్ ని తాగిస్తున్నాను అన్నమాట సో ఈ హనీ బాటిల్స్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చాడని చెప్పాను కదా అవేనండి సో పిల్లల కోసం హనీ వాటర్ ని అయితే కలిపేస్తున్నాను పిల్లలకి కొంచెం గోరువెచ్చగానే తాగిస్తేనే మోషన్ అనేది ఎర్లీ మార్నింగ్ ఈజీగా అవుతుంది అన్నమాట సో నేనైతే హనీ వాటర్ ని బాగా మిక్స్ చేస్తాను మా శానమ్మ అయితే ఈ గ్లాస్ తో రెండు గ్లాసెస్ ఆఫ్ హనీ వాటర్ ని తాగుతుందండి సో తాగి దం పూర్తి అవ్వగానే దానికి ఇమిడియట్ గా బాత్రూమ్ వచ్చేస్తది వెళ్ళిపోతుందన్నమాట మను అయితే ఈ చిన్న గ్లాస్ తో తాగుతుంది కాకపోతే అది దానికి ఇంకా అలవాటు అవలేదు మార్నింగ్ మోషన్ కి వెళ్ళడము అలవాటు చేస్తున్నానన్నమాట సో నేను ఈ హనీ వాటర్ తోనే మార్నింగ్ కే థైరాయిడ్ టాబ్లెట్ ని వేసేసుకుంటాను సో నెక్స్ట్ నేను లెమన్స్ ని స్క్వీజ్ చేసిని తొక్కలు ఉన్నాయి కదండి వాటిని వేస్ట్ గా పాడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లల వాటర్ బాటిల్ ని కొంచెం salt ఈ లెమన్ స్క్వీజ్ చేసిన ముక్కలు నేక తొక్కలు అవి వేసి కాసేపు సోక్ చేస్తారన్నమాట సో వాటర్ బాటిల్స్ లోపల మనకి ఈజీగా క్లీన్ అవుతుంది సో పిల్లల వాటర్ బాటిల్స్ ని ఎవరీడే ఈ విధంగా క్లీన్ నెక్స్ట్ పిల్లలిద్దరూ హనీ వాటర్ ని తాగి వాష్ రూమ్ కి వెళ్ళారు సో ఈ లోపల నేను టైం వేస్ట్ కాకుండా స్టవ్ పైన ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ ఎక్కిపోయింది సో నేను ఇప్పుడు ఆనియన్స్ ని అలాగే పొటాటోస్ ని ఒకసారి యాడ్ చేసాను సో దానిలోకి సరిపడా salt ని అలాగే కొంచెం పసుపు ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 టు 15 మినిట్స్ అలా వదిలేస్తాను సో దీని వల్ల మనకి గ్యాస్ తక్కువ అవుతుంది అలాగే వెజిటబుల్స్ త్వరగా మగ్గిపోతాయి వాటర్ కూడా మనం ఎక్కువ వేయాల్సిన పని ఉండదన్నమాట సో పిల్లల వాష్ రూమ్ నుంచి నేను ఒక పక్క హీటర్ ని పెట్టుకొని వాళ్ళిద్దరికి బ్రష్ ఇచ్చాను అన్నమాట సో అది కొంచెం టైం పడుతుంది కదా సో ఈ లోపల నేను కిచెన్ లో చపాతీని పిండి ఆల్్రెడీ కలిపేశాను కదండి అవి ఉండల కింద చేసుకుని సో పిల్లలిద్దరికి స్కూల్ కి టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరికి నేను చపాతీని రెడీ చేసేస్తాను అన్నమాట సో ఈ సైజ్ లో ఉండలు చేసుకున్నాను నెక్స్ట్ నేను ఇట్ని చపాతీ చేస్తున్నాను ఫస్ట్ అయితే షాను మను ఇద్దరు స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి రెండు చపాతీల కింద నేను చేసుకున్నాను నెక్స్ట్ మిగతావి మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశారన్నమాట
सो కొన్ని కొన్ని విషయాల్లో మనము హస్బెండ్స్ చేయగలిగిన పనులు వాళ్ళని హెల్ప్ తీసుకోవాలండి. అన్నీ మనమే చేయాలి అనుకోకూడదు. మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఆయన చేయగలిగిన పనులు ఇలాంటి చిన్న చిన్నవి ఆయన హెల్ప్ చేస్తారనమాట. సో చపాతీలు అయితే రెండు చేసుకున్నాను. ఈ లోపల నాకు ఆనియన్స్ పొటాటోస్ బాగా మగ్గిపోయినాయి అనమాట. సో లో ఫ్లేమ్లో ఇలా మగ్గి పెట్టుకుంటే మనకి కొంచెం వాటర్ కూడా తక్కువ పడుతుందండి, త్వరగా ఉడికిపోతాయి అనమాట కూరలన్నీ. సో కొంచెం కారాన్ని వేసి బాగా మిక్స్ చేశాను. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ కారాన్ని కూడా నూనెలో వేగనిచ్చానమాట. సో నెక్స్ట్ అయితే నేను దీనిలోనికి వాటర్ని యాడ్ చేసి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు మూత పెడుతున్నాను. సో ఇది పొంగు రావడానికి టైం పడుతుంది కదా. సో నేనైతే ఈ లోపల షానుకి స్నానం చేపించి వచ్చేసాను. సో నెక్స్ట్ అయితే ఇది పొంగిందండి కొంచెం. సో ఇప్పుడు నేను దీనిలోనికి ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశానమాట. సో నేను ఏ కూర వండినా ప్రతిసారి కరివేపాకుని యూజ్ చేస్తాను, అది హెల్త్కి కూడా మంచిది కదా. సో మళ్ళీ లిట్ క్లోజ్ చేసి నేను ఈ లోపల మనుకి కూడా స్నానం చేపించి వచ్చేసాను. సో ఇక్కడ నాకు కూర అయితే రెడీ అయిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ కూరని పక్కన పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద నేను చపాతీని కాల్చడం కోసం ఒక కడాయిని పెట్టుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడు దోశలు లేదా చపాతీలు వేసినప్పుడు ఆయిల్ వేయడానికి ఇలాంటి చిన్న చిన్న స్పూన్స్ లాంటివి యూజ్ చేస్తానండి. సో మనకి తక్కువ ఆయిల్ అనేది పడుతుంది. సో నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన నేను రైస్ పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి ప్యారలల్గా అది కూడా ఉడుకుతుంటుంది, పక్కన నాకు చపాతీల పని కూడా పూర్తయిపోతుంది అనమాట. సో చపాతీలు అయితే ఫస్ట్ నేను పిల్లలిద్దరిని పంపించాలి కాబట్టి వాళ్ళిద్దరికీ వేస్తున్నాను అనమాట. సో ఇలాగా కొంచెం చిన్న స్పూన్ యూజ్ చేస్తే ఆయిల్ తక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తామేమో నాకు తెలియదు, కానీ హెల్త్కి అయితే అసలు మంచిది కాదు. కాబట్టి ఎంత అవసరమో నేను అంత మాత్రమే యూజ్ చేస్తాను. ఇలాంటి చిన్న చిన్నవి యూజ్ చేసుకుంటే తక్కువ ఆయిల్ అనేది పడుతుందన్నమాట. సో ఇద్దరికి చపాతీలు అయితే కాల్చేసాను. షాను అయితే పొటాటో కర్రీ వేసుకుని తింటుంది, మను అయితే మాత్రం పంచదార వేసుకుని మాత్రమే తింటుంది అనమాట. కారం అస్సలు తినలేదు అది. పిల్లలిద్దరూ మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు, నేను ఇంకా చేయలేదు. సో మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు పిల్లలకి సాక్సు అలాగే మనుకి షూసు అలాగే బ్యాగ్ కొన్నానని చెప్పాను కదండి, సో అవే వేస్తున్నాం అనమాట. సో మను అయితే ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకుంది, అలాగే షూస్ సాక్స్ కూడా ఫస్ట్ టైం వేసుకుందండి. సో నాకైతే ఇది యూనిఫామ్లో ఇలా ఫుల్ డ్రెస్లో నాకైతే చాలా క్యూట్ అనిపించింది అనమాట. సో మీకు ఎలా ఉంది అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పిల్లలైతే రెడీ అయిపోయారు, స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. మను అయితే అసలు ఏడట్లేదండి, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది స్కూల్కి. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే మార్నింగ్స్ మా హస్బెండ్ అయితే స్కూల్కి తీసుకెళ్తారు, రిటర్న్ అయితే నేను తీసుకుని వస్తానమాట. ఇప్పుడైతే హాఫ్ డేస్ జరుగుతున్నాయి. సో 12:30 కల్లా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తున్నమాట. సో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. నేనైతే రైస్ కూడా వండేసి ధర్మకోల్ బాక్స్లో పెట్టాను. కూర ఎలాగా లంచ్లోకి ఇదే కూర వండేసాను కదా, సో చపాతీలో కూడా అదే కూర. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానమాట. కంగారుగప్పుడు తినడం నాకు నచ్చదు, చపాతి ప్రశాంతంగా తింటేనే నాకు ఇష్టము. సో వాళ్ళని పంపించేశాక నేను బ్రేక్ఫాస్ట్ని చేస్తున్నాను. నెక్స్ట్ నేను చపాతీ తినడం పూర్తవగానే మా హస్బెండ్కి క్యారేజ్ బాక్స్ని బ్యాగ్లో పెడుతున్నానండి. సో ఇంకా నాకు వంట పని మొత్తం పూర్తయిపోయింది కాబట్టి కౌంటర్ టాప్ని గ్యాస్ స్టవ్ని నేను ఇమీడియట్గా క్లీన్ చేసేసుకుంటాను. సో నేను కౌంటర్ టాప్ పైన గ్యాస్ స్టవ్ పైన ఉన్నటువంటి వస్తువులన్నీ సింక్లో పెడుతున్నాను. నాకు ఇలా టీ పొడి ఇలాంటి చెత్త ఏమైనా వస్తే అది సింక్లో పాడేయకుండా నేను అది పాడేయడానికి ఒక కంటైనర్ని కానీ కవర్ని కానీ మెయింటైన్ చేస్తానమాట. సో దానివల్ల నాకు సింక్ అన్నది బ్లాకేజెస్ క్రియేట్ అవ్వదు. సో నెక్స్ట్ నేను గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుని తర్వాత ఇమీడియట్గా ఒక స్ప్రే సొల్యూషన్తో దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇది నేనే తయారు చేసుకుంటాను, విమ్ కానీ లేదా షాంపూ కానీ వేసి ఈ స్ప్రే సొల్యూషన్ చేసుకుంటాను. సో ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల నాకు డీప్ క్లీనింగ్ అనే పని ఉండదన్నమాట. ఎప్పుడూ నాకు కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు, టైం అయితే 10 అలా అవుతుందన్నమాట. సో ఆయన పంపించేసాక నేను రిమైనింగ్ వర్క్ని నేను స్టార్ట్ చేసుకుంటాను. సో ఆయన వెళ్ళగానే నాకు గేదె పాలు వస్తాయన్నమాట. సో ఆ పాల్ని
మరిగిస్తూ ఉన్నాను. సో ఈ విధి మరిగే లోపల నేను కిచెన్లో నాకు ఉన్నటువంటి సామాన్లు ఇవి ఉంటాయి కదా, అవన్నీ నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో నాకు ఈ క్లీనింగ్ ఈ పని అంతా పూర్తయ్యేసరికి 10:30 అవుతుందండి, 10:30-10:40 అవుతుంది. సో ఇంకా నేను బట్టల్ని ఉతకాలన్నమాట. సో బెడ్షీట్స్ అవి కూడా తీసేసాను, అవి తర్వాత ఉతుకుతాను. ఫస్ట్ అయితే మార్నింగే నానబెట్టిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ నేను ఉతికేసి జాడించేసి ఎక్కడివప్పుడే ఇమీడియట్గా ఆరేసేసాను అనమాట. అవి జాడిస్తూ ఉండగా నేను హీటర్ని పెట్టుకున్నాను, స్నానం చేసి పిల్లలిద్దరినీ తీసుకురావాలి కదా. సో నేను బట్టలు జాడిస్తూ ఒకటి జాడించగానే ఒకటి వెంటనే ఆరవేసేసుకుంటాను అనమాట, పక్కనే కదా మాది. సో ఇమీడియట్గా ఆరేసేసుకుంటాను. మాకు ఎండ కొంచెం సేపు మాత్రమే వస్తుందండి, ఎక్కువగా ఎండ రాదు మాకు. సో అందుకని నేను వెంటనే ఎండ తగిలే వైపు ఆరేసేసాను అనమాట. సో అవి జాడిచ్చే లోపల నాకు హీటర్ వాటర్ కూడా కాగిపోయింది. నెక్స్ట్ నేనైతే ఇంకా స్నానం చేసేసి షాను మను ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట. వాళ్ళకి స్కూలు 12:30 కల్లా అయిపోతుంది. సో నేనైతే స్నానం చేసేసి రెడీ అయిపోతున్నాను, హెడ్ వాష్ చేసి వచ్చేసాను. ఇక నేను పిల్లల్ని తీసుకొస్తాకి వెళ్తున్నాను. నేనైతే హెడ్ వాష్ చేసేసాను, బట్టలు జస్ట్ నావి మా హస్బెండ్ పిల్లలు ఉతికాను, ఇంకా బెడ్షీట్స్ ఉండిపోయినాయి అనమాట. బెడ్షీట్ తర్వాత వచ్చి ఉతుకుతాను. ఇప్పుడైతే నేను స్నానం చేసేసి స్కూల్కి వెళ్తున్నాను. 12:30 అయిపోతుంది, కాకపోతే 12:35 అయిపోయింది, నేను వెళ్ళేసరికి ఇంకొక 10 మినిట్స్ పట్టేస్తుంది. సో పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి లంచ్ అవి తినిపించేసిన తర్వాత నేను తినేసాక ఆ బెడ్షీట్ అవి ఉతకాలన్నమాట. సో ఇప్పుడు నేను షాను మనుని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ రోడ్డు చాలా రష్గా ఉంటుందండి ఈ టైంకి, ఎందుకంటే ఇదే రోడ్లో వరుసగా 3 స్కూల్స్ ఉన్నాయన్నమాట. సో చాలామంది ఇదే టైంలో వచ్చేస్తారు పిల్లలు. సో చాలా రష్గా ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకురావడానికి. అలాగే ఈ రోడ్లో ఎప్పుడు డ్రైనేజెస్ పొంగిపోతాయి, ఎప్పుడు వాటర్ లీక్ అయిపోతుంది అన్నది తెలియదు అనమాట. చాలా చిరాగ్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి వర్షాలు వస్తే మరీ దారుణంగా అయిపోతున్నాయి ఈ రోడ్లన్నీ. సో నేనైతే షాను మనుని రిసీవ్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వచ్చేసాను. సో వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు ఇంకా బయట రాలేదు. సో వచ్చేస్తున్నారు చూడండి. చెల్లిని తీసుకురా అమ్మా, నువ్వు వాటర్ బాటిల్ ఇందులో పెట్టుకున్న చెల్లి తీసేసింది. బంగారు తల్లి బెల్ట్ ఏదమ్మా, బ్యాగ్లో పెట్టిందా? మరే చెప్పవే పోయిందేమో అనుకుంటున్నాను నేను. సో పిల్లలిద్దరిని రిసీవ్ చేసుకుని నేనైతే ఇంటికి వచ్చేసాను. సో పావు తక్కువ 1 గంట అవుతుందన్నమాట. సో పిల్లలు వాళ్ళ షూస్ సాక్స్ని రిమూవ్ చేసుకున్నారు. నేను సాయిబాబా సీరియల్ వస్తుందని టీవీ పెట్టాను. సో పిల్లలిద్దరికి డ్రెస్సెస్ చేంజ్ చేసేసి నేను నెక్స్ట్ అయితే అన్నం తినిపిస్తున్నాను. సో ఇక సాయిబాబా సీరియల్ నాకు ఈవినింగ్ చూడడం కుదరట్లేదు కాబట్టి 12:30 చూస్తాను. సో ఇప్పుడు అది కూడా కుదరట్లేదు, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే లోపల అది సగం అయిపోతుందన్నమాట. సో నేను ఎగ్ వండాను కదా, సో పిల్లలకి ఎగ్గెల్లో అవి మిక్స్ చేసేసి అన్నంలో తినిపించేస్తాను. నార్మల్గా బాయిల్ ఎగ్ ఇస్తుంటే వాళ్ళు ఎల్లో పాడేస్తున్నారు. సో పిల్లలకి ఎల్లోనే హెల్దీ అండి, చాలామంది ఎల్లో పెట్టరు కానీ ఎల్లో హెల్దీ కాబట్టి నేను అన్నంలో మిక్స్ చేసేసి పిల్లలకి పెడతానమాట. సో మా డాక్టర్ అయితే ఎక్కువగా పిల్లలకి ఎగ్ పెట్టమని చెప్పారు. సో అలాగా పిల్లలు అన్నం తినడం పూర్తయ్యాక కొద్దిసేపు ఆడుకున్నాక వాళ్ళతో నేను ఈ విధంగా టైంని స్పెండ్ చేస్తానండి. ఆ రోజంతా ఏం జరిగింది, పిల్లలు స్కూల్లో ఏం చేశారు, ఫ్రెండ్స్ ఏమన్నారు, టీచర్ ఏమన్నారు, ఇవన్నీ కనుక్కొని కొద్దిసేపు అయితే వాళ్ళకి చదివిస్తానమాట. ప్రజెంట్ అయితే హోంవర్క్స్ ఏమీ లేవు, కాకపోతే జస్ట్ చదువుకున్నవి మర్చిపోకుండా రివిజన్ చేపిస్తానమాట.
హలో ఎవ్రీవాన్, మీ అందరితో ఒక చిన్న టాపిక్ని ఎప్పటి నుంచో డిస్కస్ చేయాలి అనుకుంటున్నానండి. అదేంటంటే ఇంట్లో పిల్లలున్న ప్రతి పేరెంట్స్ పిల్లల ముందు ఏ విధంగా ప్రవర్తించాలి అన్నదనమాట. సో ఈ వీడియోలో చెప్పేది జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఇందులో నేను చెప్పినవి కాకుండా ఇంకా మీకు కొత్తవి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. సో పిల్లలున్న ప్రతి పేరెంట్స్ కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు మనల్ని చూసే, అంటే పేరెంట్స్ని చూసే పెరుగుతారు. వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, లేదా ఎదుటివారిని గౌరవించే విషయంలో ఏంటి, ఎదుటివారిని ట్రీట్ చేసే విషయంలో ఏంటి, ప్రతి దాంట్లో పిల్లలు పేరెంట్స్ని అబ్జర్వ్ చేస్తారు. మెయిన్గా పిల్లలు మదర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మదర్ని ఎక్కువగా చూసి మదర్ ఎలా చేస్తుందో అలాగే చేయాలి అనుకుంటారన్నమాట. సో పిల్లల ముందు కంపల్సరీ పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట. సో అప్పుడే మన పిల్లలు మనం అనుకున్నట్టు, మనము ఎలా అయితే పిల్లలు ఎదగాలి అనుకుంటున్నామో ఆ విధంగా ఎదుగుతారనమాట. సో ఏంటి అంటే పిల్లల ముందు రొమాన్స్ చేసుకోవడం కానీ, లేదా రొమాన్స్కి సంబంధించిన సినిమాలు కానీ పాటలు కానీ చూడడం కానీ మానేయాలన్నమాట. చాలామంది అనుకుంటారు చిన్నపిల్లలే కదా వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ ముందు వైఫ్ని హగ్ చేసుకుంటే తప్పేముంది, లేదా కిస్ చేసుకుంటే తప్పేముంది అనుకుంటూ ఉంటారు. సో ఇది తప్పండి. పిల్లల ముందు మనము అలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి చిన్న వయసులోనే లేనిపోని కోరికలు అన్నవి కలుగుతాయి, లేనిపోని ఆలోచనలు అన్నవి కలుగుతాయి అన్నమాట. సో చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే పిల్లల ముందు వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ అన్నది చేయడం చాలా తప్పు అన్నమాట. అలాగే పిల్లల ముందు రొమాంటిక్ సినిమాలు చూడడం కానీ, రొమాంటిక్ ఇన్సిడెంట్స్లు కానీ, లేదా రొమాంటిక్ సాంగ్స్ కానీ, లేదా మర్డర్ సీన్స్ కానీ, సూసైడల్ సీన్స్ కానీ, లేదా ఇంకేంటంటే ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ ఇలాంటివన్నీ చూడడం మానేసేయండి. ఇది కూడా అసలు మంచిది కాదు. నేనైతే మీరు నమ్మండి నమ్మకపోండి, సినిమాలు చూసైతే చాలా డేస్ అయిపోతుంది అన్నమాట. థియేటర్స్కి వెళ్ళైతే సంవత్సరాలే అయిపోతుంది. ఇంట్లో సినిమా చూసి కానీ లేదా వెబ్ సిరీస్ చూసి కానీ చాలా డేస్ అయిపోతుంది. నాకు చూడాలి అనిపిస్తుంది సరదాగా మా హస్బెండ్తో కలిసి ఏ వీకెండ్లో ఒక సినిమా చూద్దాము, ఒక వెబ్ సిరీస్ చూద్దాము అనిపిస్తుంది. కానీ ఏ సినిమా పెట్టండి, ఏ సాంగ్ పెట్టండి, ప్రతి దాంట్లో లవ్ అదే లవ్ ప్రపోజల్స్ కానీ, లేదా సెక్సువల్ కంటెంట్ కానీ, లేదా ఏదైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం కానీ, మర్డర్ సీన్స్ కానీ ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి అన్నమాట. సో పిల్లలకి పదే పదే అలాంటి ఇన్సిడెంట్లు చూపించడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో పొరపాటున నేను టీవీ చూస్తున్నప్పుడు వచ్చినా వెంటనే ఛానల్ని చేంజ్ చేసేస్తానమాట. వాళ్ళకి అలాంటివి ఇంత కూడా కనిపించడం నాకు అసలు ఇష్టం లేదనమాట. సో ఒక్క రొమాన్స్ అనే కాదండి, సూసైడ్ చేసుకుంటారు, ఊరి వేసుకుని చచ్చిపోయింది, లేదా కత్తితో పొడుచుకుని చచ్చిపోయింది, ఇలాంటివి కూడా నాకు పిల్లలకి చూపించడం అసలు ఇష్టం ఉండదన్నమాట. సో ఇలా పిల్లల ముందు మనము వైఫ్ అండ్ హస్బెండ్ రొమాన్స్ చేసుకోవడం ఒకటి, అలాగే రొమాంటిక్ సీన్స్ కానీ పిల్లలకి కనపడకుండా జాగ్రత్త పడాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల దగ్గర తరచూ గొడవ పడడం అన్నది అసలు చేయకండి. ఎందుకు అంటే మనము ఫ్రీక్వెంట్గా తరచూ గొడవ పడ్డము, వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడాలు ఇలాంటివి చేస్తే పిల్లలకి తెలియకుండానే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారన్నమాట, డిప్రెస్ లాగా అయిపోతారన్నమాట. సో అది అసలు మంచి పద్ధతి కాదు. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి తర్వాత మీ ఇద్దరు ఆ డిస్కషన్ని కంటిన్యూ చేయండి, కానీ పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే మనము ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కానీ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒకరికొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవడము, వాళ్ళని ప్రేమగా చూసుకోవడం లాంటివి చేయండి. సో పిల్లలు మన చూసి ప్రతిదీ నేర్చుకుంటారు కాబట్టి మనం ఇంట్లో మన అత్తగారిని, మా అమ్మగారిని, లేదా మన అమ్మ నాన్నని మనము బాగా చూసుకున్నాము అనుకోండి. సో ఓకే, అమ్మ నాన్నమ్మ తాతయ్యని లేదా అమ్మమ్మ తాతయ్యని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, పెద్ద అయ్యాక మనం కూడా ఇలా చూసుకోవాలనుకుంటా అనేసి వాళ్ళు అనుకుంటారన్నమాట. సో అలా కాకుండా మనము మన అత్తగారిని, మా అమ్మగారిని హింసిస్తూ వాళ్ళని లేనిపోని మాటలు, ఇన్సల్టింగ్గా మాట్లాడడం ఇలాంటివన్నీ చేసామనుకో పిల్లలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు పెద్దల్ని గౌరవించడం అన్నది ఇలాంటివి వాళ్ళకి తెలియకుండా పోతాయన్నమాట. సో మన పిల్లలు మనని గౌరవించాలి అని మనం అనుకుంటే మనము ఇతరుని గౌరవించి మాట్లాడడం అన్నది అలవాటు చేసుకోవాలన్నమాట. మనం ఇతరుని గౌరవిస్తూ మాట్లాడితేనే మన పిల్లలు మనం అనుకున్నట్టు ఎదుగుతారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు పిల్లలు ఒక్కొక్కసారి అల్లర్ చేస్తూ ఉంటారు కదా, సో అప్పుడు మనము పేరెంట్స్కి వెళ్ళి తిడుతూ ఉంటాము. సపోజ్ ఇప్పుడు మా షాను అక్కడ ఏదైనా అల్లర్ చేస్తుంది అనుకోండి, వాళ్ళ డాడీ వచ్చి షాను ఎందుకు అలా చేసామని తిట్టారు అనుకోండి, నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు అక్కడ, నేను సైలెంట్గా ఊరుకోవాలి. అలా కాకుండా నేను వెళ్ళి మీరు ఎందుకు పిల్లని తిడుతున్నారు, పిల్లని అలా తిడితే దానికి కోపం వచ్చేస్తుంది, మీరు అలా తిట్టారంటే దానికి ఏడుపు వచ్చేస్తుంది, మీరు అలా తిట్టారు అంటే అది చాలా సెన్సిటివ్, బాధపడిపోతుంది, మీరు అలా తిట్టారంటే అది తిరిగి కొడతది మిమ్మల్ని,
అని నేను ఇలాంటి సజెషన్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మా షాను ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, ఓకే డాడీ నన్ను తిట్టాడు కదా నేను ఇప్పుడు కోప్పడాలి, డాడీ నన్ను తిట్టాడు కదా నేను ఇప్పుడు ఏడవాలి, డాడీ నన్ను ఇప్పుడు తిట్టాడు కదా తిరిగి నేను కొట్టాలి అని అనుకుంటుంది అనమాట. ఎందుకు అనుకుంటుంది, నేను వచ్చి మా హస్బెండ్కి చెప్పాను మీరు అలా చేస్తే పిల్ల కోపం వచ్చేస్తుంది, మీరు ఇలా చేశారంటే పిల్ల ఏడుస్తుంది, మీరు అలా చేశారంటే పిల్ల చాలా సెన్సిటివ్ బాధపడిపోతుంది అని నేను చెప్పాను కాబట్టి, అమ్మ ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇలా రియాక్ట్ అవ్వాలి అని తను అలా రియాక్ట్ అవుతుంది అనమాట. సో పిల్లల ముందు మనము ఇలాంటి మాటలు అయితే అసలు మాట్లాడకూడదండి. సో మీరు మీ హస్బెండ్ పిల్లల్ని తిట్టినా లేదా మీ వైఫ్ పిల్లల్ని తిట్టినా మీరు కొద్దిసేపు కామ్ అయిపోయి తర్వాత మీరు మీ ఇద్దరి మధ్యలో తను చేసింది తప్పు, మీ వైఫ్ అలా తిట్టడం తప్పు అని మీకు అనిపించింది అనుకో, లేదా మీ హస్బెండ్ పిల్లల్ని అలా తిట్టడం తప్పు అని మీకు అనిపిస్తే మీరిద్దరూ డిస్కస్ చేసుకోవాలి తప్పించి పిల్ల ముందుకెళ్ళి కానీ పిల్లోడు ముందుకెళ్ళి కానీ మీరు అలా ఎందుకు చేశారు దానికి కోపం వచ్చేస్తుంది అది బాధపడిపోతుంది మీరు అలా చేశారు అంటే అది అన్నం తినదు ఇలాంటివి చేశారంటే, ఓకే అమ్మ అలా చెప్తుంది కదా నాన్న ఇలా చెప్తున్నాడు కదా మనము ఇలా రియాక్ట్ అవ్వాలేమో అనేసి అలాగే రియాక్ట్ అవుతారన్నమాట. సో అలా అసలు చేయకండి. అలాగే చిన్నప్పటి నుంచే పిల్లలకి ప్రతి దాని యొక్క విలువ అన్నది తెలియాలండి. అది ఒక్క వస్తువు అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, కరెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి దానికి దాని యొక్క విలువ ఉంటుంది. దాని విలువని మనము అర్థం చేసుకోవాలి అన్నది పిల్లలకి తెలిసేలాగా చేయండి. అంటే చాలామంది పిల్లలు నీళ్ళను వంపుతూ ఉంటారు. సో అసలు నీళ్ళు యొక్క వాల్యూ ఏంటి, అది లేకపోతే మనం ఏమవుతాము అన్నది దానికి అలాగే చెప్పాలన్నమాట. అలాగే ప్రతి దానికి డబ్బులు ఇవ్వి, అది కొనుక్కుంటాను ఇది కొనుక్కుంటాను అడుగుతారు కదా. సో అడిగిందల్లా కొనివ్వకుండా ప్రతి దానికి ఆ డబ్బు ఎంత కష్టపడితే వస్తుంది అని అలాంటి దాన్ని వాటి యొక్క వాల్యూస్ని పిల్లలకి చెప్పాలన్నమాట. చిన్న వయసు నుంచే మనం ఇలా చెప్తూ పోతే వాళ్ళు పెద్ద అయ్యాక మంచిగా ఎదుగుతారన్నమాట. ఇవన్నీ నాకు తెలిసిన విషయాన్ని కొన్ని మీతో షేర్ చేసుకున్నానండి. సో నచ్చాయి అనుకుంటున్నాను. ఇదేంటంటే మా హౌస్ ఆంటీ వాళ్ళ చెట్టుకి కనకాంబరాలు కాసినాయి అనేసి పువ్వులు ఇచ్చారు. సో నేనైతే పువ్వుల్ని ఇలా మాల కింద కట్టుకుంటున్నాను అనమాట. నాకు పువ్వులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. కాలేజ్ డేస్లో అయితే ప్రతిరోజు ఒక పువ్వు అయినా పెట్టుకుని వెళ్ళేదాన్ని. ఇక పిల్లలు పుట్టాక నాకు అంత శ్రద్ధ లేదనమాట, పెట్టుకోవట్లేదు, చాలా రేర్గా పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఆంటీ ఇచ్చారు కదా పువ్వుల్ని మాల కట్టుకుని జడ వేసుకుని పెట్టుకున్నాను. 4:30 అవుతే ఎక్కడికి వెళ్తానని తెలుసు కదా, ఈరోజు మండే కరాటే క్లాస్ ఉంది. సో కరాటే క్లాస్కి వెళ్తున్నాము. బట్టలు అయితే ఇంకా బెడ్షీట్ అవి ఉతకలేదండి, కరాటే నుంచి వచ్చి పిల్లలకి తినిపించడం అనేది పూర్తయిన తర్వాత ఉతకాలన్నమాట. కరాటే క్లాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయితే 5 అక్కడికి రీచ్ అవుతాం అన్నమాట. కరాటే క్లాసెస్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి 6:30 అయ్యిందండి. సో నేను అన్నం వండేసి పిల్లలిద్దరికి స్నానం చేపించాను. ఇంకా కూర వండడానికి టైం సరిపోదంటే మా హస్బెండ్ బయట కర్రీ పాయింట్ నుంచి పప్పు తీసుకొచ్చారనమాట. సో పిల్లలిద్దరికి అన్నం తినిపించేసి మేము కూడా అన్నం తినేసరికి 8 అయిందనమాట. 8 అయితే ఇంకా నేను కిచెన్లో కౌంటర్ టాప్ అవి నీట్గా క్లీన్ చేసుకుని కొన్ని సామాన్లు ఉంటే వాటిని కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. సో ఈ పని మొత్తం ఇంట్లో పని మొత్తం పూర్తయ్యేసరికి 8:30 అయిందనమాట. మేము అప్పుడప్పుడు ఇలా డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లల్ని సైకిల్ తొక్కించడం కోసం కానీ లేదా సరదాగా రోడ్డు మీద అలా తిరుగుతూ ఉంటాము. సో షాను అను కరాటే నుంచి వచ్చేసరికి బాగా నిద్ర వచ్చేస్తుంది అన్నారు. సో కొద్దిసేపు వాళ్ళ నిద్రని ఆపడం కోసం మీరు కాసేపు అన్నం తినేసి ఆడుకుంటే కుల్ఫీ కొంటాను అన్నాను. సో మర్చిపోతారనుకున్నాను కానీ ఆ పిల్లలు కుల్ఫీ కొని వరకు ఊరుకోలేదనమాట. ఇంకా నడుచుకుంటూ అలాగా బేకరీ దగ్గరికి వెళ్ళాము. సో చాలా డేస్ అయ్యింది కదా కుల్ఫీ తినని, నాకు కూడా తినాలనిపించింది. సో పిల్లలిద్దరికీ నేను కుల్ఫీ కొనుక్కుని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చాక పిల్లలు కుల్ఫీ అవి తిన్నారు, నేను కూడా తినేసాను. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ బెడ్షీట్స్ని తీసేసాను కదా, సో అవి నేను వేయలేదు. పొద్దుటి నుంచి కాసేపు బెడ్ని గాలికి అలా వదులుదామనేసి వదిలేశాను. సో ఇంకా నేను బెడ్షీట్ని వేస్తున్నాను అనమాట. మనము ఎప్పుడు బెడ్షీట్ని కొనుక్కున్నా కొంచెం పెద్ద సైజ్ బెడ్షీట్స్ని కొనుక్కోండి, అప్పుడైతే మనకి లోపల పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కొంచెం చిన్న బెడ్షీట్ అయిపోయిందనమాట. సో ఇలా వేస్తున్నాను, అలా ఊడిపోతుందండి, పిల్లలు ఎక్కువ
తొక్కేసరికి ఊడిపోతుందన్నమాట. అందుకనే నేను ఫ్రీక్వెంట్ గా వైట్ బెడ్ షీట్స్ ని ఎక్కువగా వేసుకుంటాను. అవైతే పెద్దగా ఉంటాయి, లోపల దూరుతాయి అన్నమాట. సో పిల్లలు ఎక్కువ తొక్కినా నాకు అది ఊడవన్నమాట. ఇదైతే వెంట వెంటనే ఊడిపోతుందన్నమాట. సో నెక్స్ట్ అయితే నేను పిల్లల్ని పొడుకోమన్నా వాళ్ళు పొడుకోవట్లేదు. సో వాళ్ళతో కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది అనేసి నేను పిల్లలు కరాటే నుంచి వచ్చాక స్నానం చేపించిన బట్టలు, మార్నింగ్ నానబెట్టినటువంటి వైట్ బెడ్ షీట్స్, అలాగే నాది స్నానం చేశాక నైటీ ఉంటుంది కదా, ఇవన్నీ ఉండిపోయినాయి. ఇవి నెక్స్ట్ డేకి ఉంచుకుంటే నాకు మళ్ళీ ఇంకొక పనిలా ఉంటుందన్నమాట. సో ఇంకా పిల్లల్ని పొడుకోమన్నా పొడుకోవట్లేదు అనేసి నేను ఇంకా ఆ బట్టల్ని ఉతకడం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పటి పనినప్పుడు పూర్తి చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. లేదు, ఈ బెడ్షీట్స్ని నేను అలా వదిలేసి పడుకుంటే కనుక నాకు ఆ పని పెండింగ్లో ఉండిపోయింది, ఆ పని పెండింగ్లో ఉండిపోయింది అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే చేయాల్సిన ఫస్ట్ పని కూడా ఇదే అవుతుందన్నమాట. సో నేను బద్దకిచ్చకుండా నేనైతే ఈ బెడ్షీట్స్ అన్నీ ఉతికేశాను. మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా తీసేసానండి. ఎందుకు అంటే బాగా మబ్బు వేసేసి ఉరుములు మెరుపులు వస్తున్నాయన్నమాట, చిన్న చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. సో అవి సరిగ్గా ఆరకపోయినా ఇంకా నేను అవన్నీ తీసేసి లోపల ఫ్యాన్ గల్లో వేసేసాను అనమాట. సో నేనైతే ఈ బట్టలన్నీ ఉతికేసి ఇవన్నీ ఆరేసేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే ఈ పక్కన వేశాను. మాకు ఇటైతే వర్షము వచ్చిన బట్టలు అన్నవి తడవు అనమాట. సో ఫుల్గా ఉరుములు మెరుపులతో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను బద్దకిచ్చకుండా పని చేసేసుకోవడం మంచిది అయ్యింది అనిపించింది. నెక్స్ట్ డే మళ్ళీ పొద్దుటలేసి బట్టలు ఉతకడం అంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో నాకు బట్టలు ఉతకడం పూర్తయ్యేసరికి 10:10 అయ్యిందండి. పిల్లలు ఇంకా పడుకోమన్నా పడుకోలేదు. నెక్స్ట్ నేను పిల్లలకి అలాగే మా హస్బెండ్కి బాగా కోల్డ్ ఉందండి, మా హస్బెండ్కి అయితే దగ్గు కూడా వస్తుంది, అందుకనేసి మిరియాల పాలు కాస్తున్నాను అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి వచ్చినప్పుడే నేను మిరియాల పౌడర్ని తెచ్చుకుంటాను. సో ఆ మిరియాల పొడి, కొంచెం పసుపు, అలాగే పంచదారని వేసి బాగా మిక్స్ చేసి వీటిని స్టవ్ పైన పెడుతున్నాను. సో ఇది కొద్దిసేపటికి మనకి బాగా పొంగాలన్నమాట. పాలు బాగా మరిగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఈ స్మెల్ నాకు సేమ్ జున్ను కాసినప్పుడు ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో అలా వస్తుంది అన్నమాట. సో మా పిల్లలిద్దరికీ కూడా ఈ మిరియాల పాలు తాగడం ఇష్టమే అనమాట. కారంగా ఉన్నా సరే చక్కగా తాగేస్తారు. సో పాలు మరిగిపోయినాయి. నెక్స్ట్ నేను టీ చిక్కం తీసుకుని పాలని వడపోస్తున్నాను. మిరియాల పొడి అది అడ్డపడితే పిల్లలు తాగలేరు కదండి. సో పాలని చక్కగా వడపేసి స్పూన్తో ఇలా నొక్కుతే మనకి మిరియాలు ఫ్లేవర్ మొత్తం అందులోకి వచ్చేస్తుంది అన్నమాట. సో మనం ఇలాగ మరిగిచ్చిన గిన్నెని వేస్ట్గా సింక్లో పాడేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ టీ తాగుతారు కదా, ఇందులోనే నేను టీ కూడా పెడతానమాట. సో ఇదేనండి, మార్నింగ్ టు నైట్ వరకు నా డైలీ రొటీన్ అయితే ఈ విధంగానే ఉంటుంది. వీడియో అయితే కొంచెం లెంతీ అయిందండి, అయినా మీరు ఓపికగా ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోలో ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, అలాగే వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై.